ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల యొక్క పనిష్మెంట్లు అనే శీర్షికలో భాగంగా ఓవర్ రైడింగ్ మరియు బస్ క్యాష్లందు హెచ్చు తగ్గులు కేసులు కనుక రాసినట్టయితే అప్పుడు వాటి యొక్క పనిష్మెంట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓవర్ రైడింగ్ అంటే దిగవలసిన స్టేజ్లో దిగకుండా ముందు స్టేజ్ల వరకు ప్రయాణం చేయడం దీనికే లెస్ కలెక్టెడ్ లోయర్ డినామినేషన్ అని కూడా అంటారు మరి ఈ ఓవర్ రైడింగ్ కేసులు రాసినప్పుడు వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్ ప్రకారం పనిష్మెంట్ ఎలా ఉందో చూద్దాము ఇక్కడ ఓవర్ రైడింగ్ ప్రయాణికుల సంఖ్య సీటింగ్ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు రెండు ఫేర్ స్టేజీల వరకు దాన్ని మైనర్ వన్గా పరిగణించి ఒక పాయింట్ ఇస్తారు ఛార్జ్ షీటు ఇవ్వరు అదే రెండు స్టే ఫేర్ స్టేజీలు దాటి కనుక ఓవర్ రైడింగ్ కేసు రాసినట్టయితే దాన్ని మైనర్ టూగా భావించి అడ్వైజరీ లెటర్ ఇచ్చి రెండు పాయింట్లు ఇస్తారు ఛార్జ్ షీట్ ఇవ్వరు మరి ఓవర్ రైడింగ్ కేసు ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ కనుక తక్కువగా ఉన్నప్పుడు రెండు ఫేర్ స్టేజీల వరకు మైనర్ టూగా భావించి అడ్వైజర్ లెటర్ ఇచ్చి రెండు పాయింట్లు ఇస్తారు ఛార్జ్ షీట్ ఇవ్వరు అలాగే రెండు ఫేర్ స్టేజీలు దాటి కనుక ఓవర్ రైడింగ్ కేసు రాసినప్పుడు దాన్ని మైనర్ త్రీగా భావించి ఛార్జ్ షీట్ ఇచ్చి సెన్సూర్ ఇస్తారు ఇక తర్వాత బస్ క్యాష్ సంబంధించి కనుక మనము పరిశీలిస్తే బస్ క్యాష్ తక్కువ ఉన్నప్పుడు బస్ క్యాష్ను జమ చేసే సమయంలో తగ్గిన బస్ క్యాష్ను డ్రైవర్ లేదా కండక్టర్ కట్టినట్టయితే ఎటువంటి చర్యలు తీసుకోబడవు కానీ కార్పొరేషన్ నిబం నిబంధన అనుసరించి తక్కువైన బస్ క్యాష్కు పది రెట్లు మొత్తం జరిమానా విధించవలెను అంటే బస్ క్యాష్ మనం రెమిట్ చేసేటప్పుడు డిపోలో తక్కువ కనుక కడితే దానికి మిగతా షీట్ ఇవ్వడం కానీ పనిష్మెంట్ ఏముండదు కానీ పది రెట్లు మనం తక్కువ కట్టిన అమౌంట్కు పది రెట్లు జరిమానా కట్టించుకుంటారు మరొక విషయం ఏంటంటే మరొక విషయం ఏమిటంటే ఆన్లైన్లో బస్ క్యాష్ టీటీఆలు క్యాష్ డౌన్ చేసినప్పుడు బస్ క్యాష్ తక్కువ ఉన్నప్పుడు ఎటువంటి కేసు రాయరు మరి టీటీఐలు బస్ క్యాష్ క్యాష్ డౌన్ చేసినప్పుడు బస్ క్యాష్ కనుక ముప్పై రూపాయల లోపల ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువైనా సొమ్ము టీపీటీ రూపంలో చెల్లించబడినది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోరు మరి బస్ క్యాష్ ముప్పై రూపాయల కన్నా ఎక్కువ అరవై రూపాయల కన్నా తక్కువ ఉన్నప్పుడు దానిని మైనర్ వన్గా భావించి ఒక పాయింట్ ఇస్తారు ఛార్జ్ ఇవ్వరు ఎందుకంటే ఎక్కువైన సొమ్ము టీపీటీ రూపంలో చెల్లించబడినది కాబట్టి మరి బస్ క్యాష్ కనుక అరవై రూపాయల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దానిని మైనర్ టూగా భావించి అడ్వైజర్ లెటర్ ఇచ్చి రెండు పాయింట్లు ఇస్తారు ఛార్జ్ ఇవ్వరు ఎందుకంటే ఎక్కువైన సొమ్ము టీపీటీ రూపంలో చెల్లించబడినది మరి ఒకవేళ బస్ క్యాష్ కనుక ఎక్కువ ఉన్న విషయాన్ని స్వీయ ధృవీకరణ ద్వారా అంటే డ్రైవర్ లేదా కండక్టరు ఎక్కువైన బస్ క్యాష్ను డిపోలో జమ చేసేదానికన్నా ముందే లేదా తనిఖీ అధికారులు తనిఖీ ప్రారంభించక ముందే ఎస్ఆర్ నందు నమోదు చేసి డిపోలో జమ చో ఎటువంటి చర్యలు తీసుకునబడవు సో ఇది ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓవర్ రైడింగ్ మరియు బస్ క్యాష్లో హెచ్చుతగ్గుల కేసులకు ఉన్నటువంటి పనిష్మెంట్లు మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్